ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, మేము ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్పాలి. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది, ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ప్రాజెక్టు 1 మినిట్, మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుంటాడు, అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇది అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్, ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయలో కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలు 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆశ్చర్యం అయిపోయిందో. ఓకే, ఒక సెకండ్, వన్ మైక్. 1 మిగిలే వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళు పనులు చేపట్టకపో అప్పుడు వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని టప్పాలు కొట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే వాళ్ళు దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్లు కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యత రాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్, అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది, క్యాబినెట్లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్గా చేస్తాను. ఒకటి టెక్నికల్గా వెర్ ఆర్ వీ, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయ్యింది 3-4 ప్లేసెస్లో. అవి కూడా రింగ్ బండేజ్ సరిపోతుందని చూపించారు నాకు, రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వెర్షన్ ఆ 3-4 ప్లేసులే కాదు, ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పాను. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు బాధ్యత తీసుకొని, నేను అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనపడిస్తూ ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సరే, ఇప్పుడు 2020లో డయాఫ్రామాలు దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు. 3 ఏళ్లలో వీళ్ళు ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. ఎంత బుకాయిస్తున్నారో చూస్తారు కదా. లాస్ట్ 2020 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్ళు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది
2021కే దెబ్బతినింది. 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు చెప్పేదేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా అనుకోలేకపోయారు. అదేనే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా ఆపోజిషన్ వాళ్ళు. ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. ఈయన పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డారు. మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. సరే.